అమరావతి కి పూర్వ వైభవం తీసుకువచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నడుం బిగించారు. ఈ క్రమంలోనే నేడు అమరావతిలో చంద్రబాబు పర్యటించనున్నారు. రాజధాని రాష్ట్రానికి అద్భుతమైన రాజధాని సిద్ధం కానుంది. ప్రజా వేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించనున్నారు. తొలి పర్యటనగా నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. సీడ్ యాక్సెస్ రోడ్డు, ప్రధానమంత్రి శంకుస్థాపన చేసిన ప్రాంతం, నిలిచిపోయిన ఐఏఎస్లు, మంత్రులు, న్యాయమూర్తుల భవనాలను చంద్రబాబు పరిశీలించనున్నారు. ప్రజావేదిక కూల్చిన ప్రాంతం నుంచే చంద్రబాబు తన పర్యటనను ప్రారంభించనున్నారు. తొలి పర్యటనగా నవ్యాంధ్ర జీవనాడి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన సీఎం రెండో పర్యటనలో భాగంగా రాజధాని ప్రాంతంలో పర్యటించనున్నారు. మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, చెప్పండి. ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి పర్యటన ప్రారంభించారు. కొద్దిసేపటి క్రితం ప్రజా వేదికను కూల్చివేత ప్రాంతాన్ని కూడా సందర్శించిన ఆయన అమరావతిలో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల విధ్వంసానికి ప్రతీకగా ఉన్న ప్రజా వేదికను కూల్చివేత శిథిలాలను కూడా పరిశీలించి అమరావతి పర్యటన ప్రారంభించారు. రాజధాని అమరావతి అనేది లేకుండా చేయాలని 3 రాజధానుల పేరుతో ఒక వికృత రాజకీయ క్రీడను గత పాలకులు ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అయితే సర్వనాశనం అమరావతి ప్రాంతాన్ని చేశారో, ఈ రోజు అమరావతి ఎంత దుస్థితిలో ఉందో, అమరావతి అభివృద్ధి ఎలా ఆగిపోయిందో వీటి అన్నింటినీ క్షేత్రస్థాయిలో పరిశీలించాలని చెప్పి ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన కూడా శ్రీకారం చుట్టారు. తొలి పర్యటన పోలవరం చూసిన తర్వాత రెండవ పర్యటనగా అమరావతిని కూడా ఆయన సందర్శిస్తున్న పరిస్థితి మనం చెప్పవచ్చు. అమరావతిలో ఉన్న శిథిలాలను చూసి కూడా ఆయన కొంత ఆవేదన తెచ్చుకున్నట్టు కూడా కనిపిస్తోంది. 2014 నుంచి 2019 కాలంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్న నేపథ్యంలో ఒక నూతన రాజధానిగా అమరావతిని చేపట్టి ముందుకు వెళ్లాలన్న ఆలోచనతో నాడు ప్రజల నుంచి, రైతుల నుంచి స్వచ్ఛందంగా ప్రభుత్వ భాగస్వామి ఎక్కడ ఒక్క రూపాయి చెల్లించకుండా భూములు సమీకరించారు. 34,000 ఎకరాల భూమిని సమీకరించి రైతులకు ల్యాండ్ పూలింగ్ ప్రక్రియ ద్వారా కూడా తిరిగి ప్లాట్లు చెల్లింపు ప్రక్రియను చేపట్టి ముందుకు వెళ్లి నిర్మాణాలకు శ్రీకారం చుట్టారు. ఒక సచివాలయాన్ని, అసెంబ్లీని వాళ్ళని అమరావతి నుంచే ప్రారంభించి ముందుకు సాగుతూ తర్వాత శాశ్వత సచివాలయం, అదేవిధంగా హైకోర్టు, ఉద్యోగస్తులకు అవసరమైనటువంటి బిల్డింగ్స్, మంత్రులకు కావాల్సిన క్వార్టర్స్, ఇట్లా ప్రభుత్వ నిర్మాణాలకు కూడా 1,000 కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ముందుకెళ్లిన తరుణంలో కూడా అనూహ్యంగా 2019లో వచ్చిన ఓటమి తర్వాత జరిగిన పరిణామాలతో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చి 5 ఏళ్ల పాటు అమరావతిలో విధ్వంసం సృష్టించింది. 3 రాజధానుల పేరుతో ఒక రాజకీయ వికృత క్రీడకు తెరలేపి దేశంలోనే కాదు ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఏదైతే వ్యవహరించి అవాస్ పాలాడిన పరిస్థితి మనం చూసాం. అమరావతిని అణిచివేతకు అనుక్షణం కూడా నాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, అప్పుడున్న అధికారులు, పరిపాలకులు కూడా అందరూ భాగస్వాములయ్యారు. రాజధాని ఉద్యమం కోసం, అమరావతి కోసం పోరాటం చేసిన రైతులను ఎలా అణిచివేయాలనో, ఎలాంటి ఇబ్బందులు గురిచేయాలో కూడా వాళ్ళందరూ చేసిన చర్యలు అయితే వాటి అన్నిటి నుంచి తర్వాత వచ్చిన గొప్ప విజయంతో ఎన్డీఏ కూటమి సర్కార్ ఏర్పడి ముందు తెలుసుకున్నటువంటి గత పాలకులకు బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో నూతన రాజధాని అమరావతిని మళ్ళీ అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంగా ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఏదైతే ఉందో ఒక నిర్ణయం చేపట్టి ఈ రోజు అమరావతి పర్యటనకి, క్షేత్ర పర్యటనకు శ్రీకారం చుట్టారు. మన విజయవంతంలో కనుక ఆయన ఏదైతే ఉందో పూర్తిగా రాజధాని అమరావతిలో ఆయన పర్యటన కొనసాగుతా ఉంది. తాను నిర్మించినటువంటి సీడ్ యాక్సెస్ రోడ్ల మీదుగా ఆయన పర్యటన కొనసాగిస్తా ఉన్నారు. రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రాంతం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాజధాని అమరావతికి సంబంధించి భూమి పూజ చేసి శంకుస్థాపన చేసిన ప్రాంతానికి కూడా వెళ్ళబోతున్నారు. మరి కాసేపట్లో అక్కడ సందర్శన అనంతరం కూడా మంత్రులు, ఎమ్మెల్యేలకు సంబంధించిన మినిస్టర్ క్వార్టర్స్ ను కూడా పరిశీలిస్తారు. వారి తర్వాత అధికారులకు సంబంధించి నిర్మాణాలను తలపి ఆ రోజు ఆనాటి భవనాలను కూడా పూర్తిగా ఏదైతే ఉందో
రాజధానిలో నిలిచిపోయిన పనులన్నింటినీ కూడా క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారుల ద్వారా ఒక రిపోర్ట్ తెమ్మించుకొని తిరిగి అమరావతి పునర్నిర్మాణానికి మళ్ళీ అమరావతి పూర్వ వైభవానికి తన అడుగుల ప్రయాణానికి కూడా శ్రీకారం చుట్టబోతా ఉన్నారు. రాజధాని అమరావతి అనేది అగ్రగామిగా ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఖచ్చితంగా దేశంలో ఉండాలన్న ఆలోచనతో కూడా నాడు ఒక ఏదైతే ఉందో మంచి ఆలోచనతో ప్రజల భారత రాజ్యం నిర్మాణానికి శ్రీకారం చుట్టాన్ని మనం చూసాం. తిరిగి మళ్ళీ అదే ఉత్సాహంతో ముందుకు వెళ్లేలాగా, ఎందుకంటే 5 ఏళ్ల పాటు జరిగిన ఒక విధ్వంసం నుంచి ప్రజలు పడిన అవస్థల నుంచి ఈ రాష్ట్రాన్ని, ఈ ప్రజలను, రాజధానిని కూడా కాపాడడానికి నేటి ముఖ్యమంత్రి చంద్రబాబు అయితే కంకణబద్దులుగా ముందుకు వెళ్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో ఆయన పర్యటన కనిపిస్తా ఉంది, ముందుకు వెళ్తా ఉన్నారు. ఇప్పటికే శిథిలాలు ఏదైతే ఉందో ప్రజావేదిక శిథిలాలను చూసిన తర్వాత ఆయన కొంత ఆవేదన కూడా చెందారు. కేవలం మానసికంగా వేధించడానికి చంద్రబాబుని ఏదైతుందో నాటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఒక ఎన్ని దుర్మార్గ చర్యలకు పాల్పడారో మనం చూసాం. అందులో చాలా కీలకమంది ప్రజావేదిక కూల్చివేత కేవలం చంద్రబాబు కట్టారనే ఒక దురుద్దేశంతో ప్రజల డబ్బుతో, ప్రజల సొమ్ముతో, ప్రజల అవసరాల కోసం నిర్మించినటువంటి ప్రజావేదికను ఎంత దుర్మార్గంగా కూల్చివేతకు ఆ రోజు శ్రీకారం చుట్టారో మనం చూసి ఆ శిథిలాలను కూడా తొలగించకుండా ఒక మానసిక పైశాచిక ఆనందం పొందడానికి నాటి పాలకులు చేసినటువంటి రాజకీయ వికృత క్రీడను కూడా మనం గమనించాం. వాటి అన్నిటి నుంచి ఈ రోజు అధిగమించి ముఖ్యమంత్రిగా తిరిగి చంద్రబాబు మళ్ళీ పరిపాలనా పత్రాలు చేపట్టి అధమస్థితిలో ఉన్న అమరావతిని, అధమస్థితిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అభివృద్ధి పదంలో అగ్రగామిగా తీసుకెళ్ళడానికి తన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. రాజధాని అమరావతి శంకుస్థాపన జరిగినటువంటి ప్రాంతానికి కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. ఇప్పుడు మనం వెళ్తున్న ఈ ప్రాంతమే, ఇప్పుడు చంద్రబాబు దిక్కు పరిశీలించబోతున్న ఈ ప్రాంతం నాటి ఆయన ముఖ్యమంత్రిగా, తర్వాత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ఎవరైతే ఉన్నారో వచ్చి వారి చేతుల మీదుగా అమరావతి నిర్మాణానికి అంకురార్పణ శంకుస్థాపన జరిగింది. ఇక్కడ నుంచి ఆ ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేరుకున్నారు. ఆఖరికి ఈ ప్రాంతంలో ఏదైతే దేశంలోని అనేక ప్రాంతాల నుంచి నీరు, మట్టిని కూడా తీసుకొచ్చి ప్రముఖ ప్రాంతాలు, పుణ్యక్షేత్రాల నుంచి కూడా అమరావతిలో భాగస్వామ్యం చేయాలన్న ఉద్దేశంతో అనేక చర్యలు కూడా చేపట్టడం మనం చూసాం. దానికి సంబంధించి ఏదైతే చర్యలు చేపట్టి అమరావతిని పూర్తిగా ముందుకు తీసుకువెళ్తున్న తరుణంలో ప్రభుత్వం మారడంతో ఒక్కసారిగా అమరావతి ఆగిపోయి నిలిచిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు వెళ్తున్నటువంటి ఈ శంకుస్థాపన ప్రాంతం ఏదైతే ఉందో దీన్ని ఒక దైవ క్షేత్రంగా కూడా అనేక మంది ప్రాంతవాసులు కొలిచారు. ఎందుకంటే అమరావతి ప్రజల భాగస్వామ్యత నిర్మాణం అవుతా ఉంది కాబట్టి ప్రజలే భాగస్వామ్యత అవుతున్న ఈ అమరావతి ఖచ్చితంగా అగ్రగామిగా ఉంటుందని అందరూ భావించారు. కానీ ఈ ప్రాంతాన్ని కూడా చివరికి విచ్ఛిన్నం చేసే ప్రయత్నం, అభివృద్ధి లేకుండా ఆగం చేసే ప్రయత్నం గత పాలకుడు ఏ విధంగా చేశారో అందరూ చూసాం. పిచ్చి చెట్లు అదేవిధంగా ఎలాంటి సదుపాయాలు లేకుండా ఈ ప్రాంతాన్ని అంతా ఆగం చేశారు. అయితే ఇప్పుడు కొంత సిఆర్డీ అధికారులు కూడా ముఖ్యమంత్రి వస్తున్న నేపథ్యంలో మళ్ళీ అంతా బాగు చేసి మెరుగుపరిచిన పరిస్థితి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏదైతే నాడు శంకుస్థాపన జరిగినటువంటి ఈ ప్రాంతాన్ని కూడా పరిశీలించబోతా ఉన్నారు. మరొక ఇప్పటికే ఆయన ఇక్కడికి చేరుకున్నారు, అధికారులతో కూడా మాట్లాడుతున్న విజువల్స్ మనం చూస్తా ఉన్నాం. శంకుస్థాపన ఎక్కడైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పవిత్ర జలాలతో ఏదైతుందో నీరు, మట్టి తీసుకువచ్చి దేశంలోని అనేక పుణ్యక్షేత్రాలు, అనేక ప్రముఖ ప్రాంతాల నుంచి అందరి భాగస్వామ్యం ఆంధ్రప్రదేశ్ అమరావతి రాజధానిలో ఉండాలని సంకల్పించి ముఖ్యమంత్రిగా తాను చేపట్టినటువంటి కార్యక్రమం ఎక్కడి నుంచి అయితే మొదలైందో అక్కడికి ఇప్పుడు మళ్ళీ తిరిగి చంద్రబాబు చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని కూడా సందర్శించబోతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా ఇక్కడ నుంచి ఏదైతే ఉందో దీని తర్వాత ఇప్పుడు ఈ శంకుస్థాపన జరిగిన ఈ ప్రాంతం సందర్శన పూర్తయిన తర్వాత ప్రభుత్వ సముదాయాలు ఏదైతుందో మినిస్టర్ క్వార్టర్స్, ఎమ్మెల్యే క్వార్టర్స్, అదేవిధంగా అధికారుల ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించిన క్వార్టర్స్ తో పాటు ఎన్జిఓస్కు సంబంధించినటువంటి క్వార్టర్స్ నిర్మాణం కూడా గతంలో చేపట్టారు. ఆ బిల్డింగ్స్ యొక్క సముదాయాలను కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు పరిశీలించిన తర్వాత సిఆర్డీఏ కార్యాలయం తెల్లూరు ప్రాంతానికి చేరుకుంటారు. అక్కడ పరిశీలన ప్రక్రియ పూర్తయిన తర్వాత మీడియాతో కూడా అమరావతికి సంబంధించిన రూట్ మ్యాప్ పైన కూడా ఆయన మాట్లాడే అవకాశం ఉంది. అమరావతి విషయంలో ఈ ప్రభుత్వం ఏదైతుందో నూతనంగా ఏర్పడిన ఎన్డీఏ ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్లాలనుకుంటుంది, ఏ విధంగా అభివృద్ధి చేసుకుంటుంది, ఏ విధంగా అమరావతిని పూర్తి చేయాలని ఆలోచన చేస్తున్నారు కదా, మీరు కూడా ఒక పరిపూర్ణంగా కూడా ఒక రిపోర్ట్ ను చెప్పబోతున్నారు. ఒక టైం బౌండ్ పెట్టుకుని నిర్ణీత కాలానుగుణంగా అమరావతి నిర్మాణాన్ని వేగంగా చేపట్టాలనే ఒక ఆలోచనతో ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రభుత్వం కనిపిస్తా ఉంది. ఖచ్చితంగా అమరావతికి ప్రాధాన్యత క్రమంలోనే అన్ని రకాలుగా కూడా అభివృద్ధి పదంలో
ముందుకు తీసుకెళ్లడమే లక్ష్యంగా ఖచ్చితంగా ఏదైతుందో రాజధాని రైతులకు ఒకవైపు న్యాయం చేయటం, రాష్ట్రంలో రాజధాని నిర్మించుకునే దేశంలో ఆంధ్రప్రదేశ్ కు ఒక రాజధాని ఉందనే చెప్పే ప్రయత్నంతో పాటు ఖచ్చితంగా ఆర్థిక అభివృద్ధికి నాంది పలికే రాజధానిగా అమరావతిని తీర్చిదిద్దాలన్న ఆలోచనతో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు కంకణబద్ధులుగా ముందుకెళ్తున్న పరిస్థితి. దేశంలో ఎక్కడాలనే విధంగా 34,000 ఎకరాలు రైతుల భూములను స్వచ్ఛందంగా రాజధాని అమరావతి కోసం ఇచ్చారంటే ఇది ప్రపంచంలో ఎక్కడా కూడా ల్యాండ్ పూలింగ్ విధానం అనేది గతంలో ఎవరు చెప్పలేదు. అది ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఒక్కరు మాత్రమే చేపట్టి దాన్ని అమలు చేసి విజయవంతంగా ఒక మోడల్ గా కూడా తీసుకెళ్లిన పరిస్థితి మనం చూసాం. తిరిగి అదే స్ఫూర్తితో నాటి ఎలాంటి అభివృద్ధి పదాలు ముందుకు తీసుకెళ్లాలని ఆంధ్రప్రదేశ్ ను పరితపించారో చంద్రబాబు ముఖ్యమంత్రిగా, నేడు అదే స్థాయిలో మళ్ళీ అమరావతి అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించాలన్న ఉద్దేశంతో ముందుకెళ్తున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా అమరావతి అభివృద్ధిని అనుక్షణం కూడా కంటికి రెప్పలా కాపాడుకుంటూ చూసుకుంటూ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కు ఒక దిశలాగా రాజధాని నిర్మాణం చేపట్టాలన్న ఆలోచనతో ప్రభుత్వం కనిపిస్తా ఉంది. Right, thank you, Anil.